నమస్తే నేను రోజుకుమారి. జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ తోటి ఒక క్లారిటీ వచ్చేస్తుందా? ఖచ్చితంగా రాదు, ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని పార్టీలు, అందరికీ భయం ఉంది, అందరికీ నమ్మకము ఉంది. వైసీపీ పార్టీ నమ్మకం వైసీపీ పార్టీది అయితే, టీడీపీ పార్టీ అంటే కూటమికి సంబంధించిన వాళ్ళ నమ్మకం వాళ్ళది. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కొనలు చెప్తున్నారు, అది తప్పు. ఇంకా కన్ఫ్యూజన్ పెంచుతారు. టీడీపీ అంటే కూటమికి ఫేవర్గా చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరైతే చెప్పుకుంటూ వస్తున్నారో వాళ్ళు మాత్రమే చెప్తారు. వైసీపీ పార్టీకి ఇప్పటివరకు ఫేవర్గా ఎవరైతే చెప్పారో వాళ్ళు మాత్రమే చెప్తారు. కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ పెంచుతారు తప్ప ఎగ్జిట్ పోల్స్ వల్ల వచ్చేటువంటి విధానం ఏమీ లేదు. ఎందుకంటే 2019లో చూసుకున్నప్పుడు జరిగింది అదే. సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అవేర్నెస్ పెరిగి బాగా యువత అంతా బాగా ఆకర్షితులయ్యారు, కానీ 2019లో కూడా జరిగింది. కానీ కొంతవరకు జనం గమనించింది ఏంటంటే, అప్పుడు జరిగింది ఏంటంటే, ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఫేవర్గా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, వైసీపీ పార్టీకి ఫేవర్గా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. టీడీపీ పార్టీ పసుపు కుంకుమ ఇచ్చింది, లాస్ట్లో డబ్బులు ఇచ్చారు, కాబట్టి అది ప్రభావం ఉంటుంది అనేటువంటి విధంగా అప్పుడు చాలామంది మాట్లాడారు. చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళకి ఫేవర్గా చెప్పాయి, గెలుస్తుందని చెప్పారు, చాలా సీట్లు వస్తాయని చెప్పారు. కానీ టీడీపీ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఏమి, ఇది పెద్ద పెద్ద సర్వే కంపెనీలు చెప్పినటువంటి మాటలు ఏమి కూడా. ఇకపోతే వైసీపీ పార్టీకి సంబంధించి ఏ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా అన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితులు, గెలుస్తారని చెప్పారు కానీ అంత మెజారిటీ వస్తుందని మాత్రం ఎవరు చెప్పినటువంటి పరిస్థితులు. అప్పట్లో ఒక కేకే సర్వే అనేటువంటి ఒక సర్వే మాత్రమే చెప్పింది, 150 పైనే వస్తాయి, కానీ 130 చెప్పాడు అతను. కాకపోతే అంతవరకు వస్తాయి, వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కొన్ని కొత్తగా సర్వే చేసినటువంటి కంపెనీ, అంటే 150 దాకా రావచ్చు అనేటువంటి విధంగా అప్పట్లో ప్రస్తావించింది. ఆయనకి అంత నేమ్ లేకపోవడం వల్ల అది పెద్ద పబ్లిష్ అవ్వలేదు కానీ ఆ టైంలో. ఇప్పుడు కేకే సర్వేకి బాగా నేమ్ వచ్చింది. అదే ఇప్పుడు కేకే సర్వే చెప్పింది కానీ చెప్పినట్టు కానీ జరిగితే ఇక అసలు కేకే సర్వే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పర్లేదు, ఎక్కడో టాప్లో ఉంటుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వల్ల, ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 5 గంటల తర్వాత ఏదో తెలిసిపోతుంది, హడావిడి అయితే ఉంటుంది కంపల్సరీగా. విపరీతంగా పబ్లిష్ చేసుకుంటారు, సోషల్ మీడియాలో విపరీతంగా పబ్లిష్ అవుతుంది, కొన్ని వేల లక్షల వ్యూస్, మిలియన్ వ్యూస్లు, వ్యూస్ వాచ్ టైం వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లా. ఏది జూన్ 1వ తారీఖున ప్లస్ జూన్ 4వ తారీఖున కూడా మిలియన్స్లోనే వాచ్ టైం వస్తుంది ఖచ్చితంగా. అంటే వాచ్ చేసేటువంటి వాళ్ళు, లైవ్లో వాచ్ చేసేటువంటి వాళ్ళు ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి పబ్లిసిటీ జరుగుతుంది. కానీ కన్ఫ్యూజన్ పెరుగుతుందే తప్ప జూన్ 1 సాయంత్రం 5 గంటల నుంచి అది పెద్దగా వచ్చి అంటే పెద్దగా వచ్చేటువంటి క్లారిటీ అంటూ ఏం లేదు. మరేమి చూడండి.